కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో రోగులు పడరాని పాటలు పడ్డారు. సెల్ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులోనే డాక్టర్లు విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డ్, ప్రసూతి వార్డ్, చిల్డ్రన్స్ వార్డులోని రోగులు ఇబ్బంది పడ్డారు. కరెంటు లేకపోవడంతో వైద్యులు కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందించారు. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై రోగులు, స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆసుపత్రికి కూడా కరెంటు సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోనూ అప్రకటితంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపుగా ఒక గంట సేపటి నుండి హాస్పిటల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరిగింది. దీనివల్ల ఉన్న పేషెంట్లు కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ వీళ్ళకు ఇబ్బందికరంగా మారిపోయింది. మొత్తం ట్రీట్మెంట్ కానీ, దీంట్లో వాటర్ కానీ ఏం కూడా సప్లై లేకుండా ఉండిపోయింది. లైట్లు పెట్టి, ఫోన్లో టార్చ్ లైట్ పెట్టి మొత్తం వెతకాల్సి వస్తుంది. ఎటు చూసినా కానీ మా పేషెంట్లకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. కరెంటు సరఫరా దాదాపు 1 అవర్ నుంచి లేదు. దీంట్లో డాక్టర్స్ కూడా టార్చ్ లైట్, ఫోన్లో సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 4 బజే లేకే 7 బజే బాద్ ఆధా ఘంటా అయ్యే బాద్ జో గయి 1 బజే అయ్యి 1 బజే ఆకే 3 బజే జో గయి అది తగ్గి పదా నేను బాని కభి ఆతా తో కభి నే ఆతా ఇంకా అట్ అటం కూడా అడటం కూడా కాబడే మా జాకి కంప్లైంట్ అమ్ము మొదలు కిస్కు పాస్ కంప్లైంట్ చెల్లెని ఆరే పేరంకి ఆరే కిస్కు బాగుంది ఆధా గంట 10 మినిట్ పని పెట్టి బస్.